Hello my dear friends, welcome to Maqbul Knowledge Hub YouTube channel. Friends, manam ee roju APRCET 2022 idi Andhra Pradesh nunchi vidudalainatuvanti notification deeni gurinchi manam telusukobothunnamu. Friends, ee video gurinchi telusukune mundu mee andariki oka request, evaraithe నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్, ఎవరైతే లైక్ చేస్తుంటారో అది వేరే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మీ ద్వారా. సో ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి చేరితే వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ అందరూ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మీకు సజెషన్స్ ఉంటే అది కామెంట్ ద్వారా నాకు తెలియజేయచ్చు. అలాంటి కామెంట్స్ నేను స్వీకరిస్తాను, వీడైతే దాని మీద వీడియో చేస్తాను. APRCET 2022 ఫ్రెండ్, ఇది ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అన్నమాట. అంటే ఇది ఈ టెస్ట్ ఈ సెట్ అనేది దేనికోసం కండక్ట్ చేస్తారో తెలుసా? ఈ సెట్ అనేది ఎవరైతే PhD చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఈ PhD ప్రోగ్రామ్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ SV యూనివర్సిటీ వాళ్ళు చేసినారు, బట్ ఈ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ రెండు రకాల PhD ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట. మనకి ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం ఉంటుంది. ఈ PhD అనేది మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క 2022 అప్లికేషన్ ప్రాసెస్ అనేది 16/10/2022 నుండి 19/10/2022 అనేది ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఎవరైతే ఈ PhD చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది 1 సెప్టెంబర్ 2022 జరుగుతుంది. దీని ఫీజు అనేది AP ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ దీన్ని మనము చేయాలన్నమాట. మీకు ఇంకో డీటెయిల్స్ కావాలి ఈ APRCET గురించి అనుకుంటే ఇక్కడ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం APRCET గురించి తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇంకొన్ని వివరాలు ఏమైనా కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.